ప్రభు పేరట మీ అందరికీ షలోం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతున్నాను. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే ఓరిమి అనగా ఓర్పు. దేవుడు నీకు వాగ్దానం చేసి ఉండొచ్చు, అది ఉద్యోగ విషయంలో కావచ్చు. దేవుడు నీకు వాగ్దానం చేసి ఉండొచ్చు, అది గర్భఫల విషయం కావచ్చు. దేవుడు నీకు వాగ్దానం చేసి ఉండొచ్చు, అది మంచి భవిష్యత్తు విషయం కావచ్చు. దేవుడు నీకు వాగ్దానం చేసి ఉండొచ్చు, అది నీ వివాహ విషయం కావచ్చు. దేవుడు నీకు వాగ్దానం చేసి ఉండొచ్చు, అది నీ భర్తలో మార్పు కావచ్చు, నీ భార్యలో మార్పు కావచ్చు, నీ బిడ్డలలో మార్పు కావచ్చు. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే బైబుల్ సెలవిస్తుంది నీకు ఓర్పు కావాలి. ఆ క్రింద వచనం చూడండి, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు. అతనిని బట్టి నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు గర్భఫలాన్ని ఇస్తానని చెప్పినాడు. కానీ వెంటనే జవాబు రాల. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు, 10, 15, 20 సంవత్సరాలు అయింది, 24 సంవత్సరాలు అయింది, జవాబు అయితే రాల. కానీ అబ్రహాము ఓర్పుతో విశ్వాసముతో ఎదురు చూశాడు. వాగ్దానం చేసిన దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అద్భుతమైన వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. సహోదరులు, సహోదరిలో, ఈరోజు నీకు ఏదైనా దేవుడు వాగ్దానం చేశాడా? ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నా దేవుడు నెరవేరుస్తాడు. కానీ నువ్వు దాన్ని చూడాలి అంటే ఓర్పు కలిగి జీవించాలి. దావీదును దేవుడు అభిషేకించాడు రాజుగా. అయినప్పటికీ వెంటనే రాజుగా దావీదు సింహాసనం మీద కూర్చోలేదు. సమూయేలు వచ్చి దావీదును రాజుగా అభిషేకించాడు, కానీ వెంటనే వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేదు. ఎందుకని? ఒకవైపు సౌలు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టడం లేదు, దానికి అతుక్కుని కూర్చున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన దావీదును చంపేస్తే తన సింహాసనం చాలా కాలం నిలుస్తుందని చెప్పి సౌలు భావించి దావీదునే చంపే ప్రయత్నం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ దావీదు యొక్క జీవితంలో వాగ్దానము నెరవేరలేదు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, ఆ వాగ్దానం నెరవేరలేదు. అయినప్పటికీ దావీదు విశ్వాసంతో తనకు ఇవ్వబడుతున్న బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూశాడు. దేవుడు ఇస్తానని చెప్పిన ఆ సింహాసనం కొరకు ఎదురు చూశాడు. అలా ఎదురు చూడడానికి సహనం కావాలి, ఓర్పు కావాలి. దేవుడు ఒకవేళ నీకు వాగ్దానం చేశాడేమో నీ ఉద్యోగంలో నిన్ను పర్మనెంట్ చేస్తానని, వాగ్దానం చేశాడేమో నీకు ప్రమోషన్ ఇస్తానని, వాగ్దానం చేశాడేమో నువ్వు ఈరోజున్న స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడేమో. నడిపిస్తున్న కంపెనీని, కలిగి ఉన్న ఫ్యాక్టరీని, కాంట్రాక్ట్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడేమో. నీ వ్యాపారాన్ని అంచెలంచెలుగా దీవిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడేమో. అయితే నువ్వు చేయాల్సింది ఏమిటి? దేవుడు చేసిన వాగ్దానాన్ని నీకు అనుగ్రహించాలి అంటే నువ్వు చేయాల్సింది ఒకటే, ఓపికతో సహనంతో ఎదురు చూడు. నా దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడావు నాయన, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహనం వల్ల, ఓర్పు వల్ల, దీర్ఘశాంతం వల్ల నాయన ఏ విధంగా మా జీవితాల్లో ఆశీర్వాదము, వివాదమును చల్లార్చేది సహనము, వాగ్దానాన్ని స్వతంత్రింపచేసేది సహనము. సహనం కలిగి, దీర్ఘశాంతం కలిగి మా జీవితాలను, మా కుటుంబాలను, మా సాక్ష్యాన్ని కాపాడుకునే కృపను, అట్టి భక్తిని మాకందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.